हाय फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल। मन लोकेशन वच्चेसि इप्पुडु कर्नूल डिस्ट्रिक्ट मद्दिगेरा अने ओक ग्रामंलो उन्नामु। मद्दिगेरा अने ग्रामंलोन श्री मद्दम्म तेर अयिते जरगबोतुंदंट ई रोजु। ఆ మద్దిగేరులో ఉన్న ప్రత్యేకత విశేషము, మద్దమ్మ తేరు ఉత్సవం ఎలా జరుగుతుంది, ఆ ప్రత్యేకత విశేషం అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో అంతేకాదండి, మద్దిగేర అంత పల్లెటూరు లేదు, మద్దిగేర అంత సిటీ లేదు. మద్దిగేరులో ఒకప్పుడు రాజులు అయితే పరిపాలించినారంట. మద్దిగేర మద్దమ్మ అయితే వెలిసింది ఆ ఊర్లోన. ఆ మద్దిగేర మద్దమ్మ ప్రత్యేకత విశేషము అసలు ఎలా వెలిసింది, ఆ విశేషం ప్రత్యేకత ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము. సో లేట్ ఎందుకు, మనమైతే ఇప్పుడు మద్దిగేర మద్దమ్మ తేరు దగ్గరికి అయితే వెళ్దామా అండి. లెట్స్ అవర్ వీడియో స్టార్ట్. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనమైతే మద్దిగేరలోకి ఊర్లోకైతే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడైతే రథ ఉత్సవం అంటే తేరుగడ్డ దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాము ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మద్దిగేరి మద్దమ్మవ రథ ఉత్సవం దగ్గర అయితే ఉన్నాం. మీరైతే గమనించే పాట తగిన చూసుకోవచ్చు. అంటే పూర్తిగా ఇంకా అలంకరణ చేస్తున్నారు, ఇంకా పూర్తిగా అయితే అలంకరణ కాలేదు. పూర్తిగా అలంకరణ అయిన తర్వాత కూడా మనం విజువల్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసారు కదా, వీళ్ళు మోకాల మీద అంటే పాదయాత్ర కాక మోకాల మీద అంటే రావడం చాలా అంటే చాలా అమేజింగ్ అండి. ఇలా మొక్కుబడి చెల్లించడానికి అయితే వస్తారండి. వీళ్ళు మొక్కున్న కోరికలు ఏమన్నా తీరింటేగినా ఖచ్చితంగా ఇలా రావాలి అని చెప్పేసి వాళ్ళు మొక్కుంటారు. అందుకోసం అయితే వీళ్ళు ఇలా రావడం అయితే చాలా అంటే చాలా అమేజింగ్ అండి, నాకైతే చాలా అంటే. సో ఫ్రెండ్స్, మద్దిగేర మద్దమ్మకి సంబంధించిన ఆలయానికి సంబంధించిన పెద్దవారు అయితే మనతో ఉన్నారు. సో ఈ ఆలయానికి ప్రత్యేకత విశేషం అయితే అడిగి తెలుసుకుందాం. స్వామి, ఇక్కడ అంటే ప్రత్యేకంగా ఏదో పెద్దలు చెప్తున్నారు, విన్నాను నేను, ఏదో పూర్వకాలంలో కుందేళ్ళు వచ్చింటే అంటే రాజులు అని చెప్పేసి కథ చెప్తున్నారు. కొద్దిగా దాని గురించి మాకు వివరంగా చెప్పండి స్వామి. సరే, మా నాయన వాళ్ళు మాకు చెప్పిన కదా, మీకు కూడా చెప్తున్నాము. అప్పుడు పూర్వము రాజులు వేటకు వచ్చేవాళ్ళంట. ఇక్కడ ఉన్నటువంటి చుట్టు ప్రాంతం కూడా అడవి ప్రాంతం అనమాట ఇది. ఈ అడవి ప్రాంతంలోనూ మొత్తము వేటకు వచ్చినప్పుడు కుందేళ్ళు అనేవి రాజుగారి యొక్క కుక్కల్ని వెంబడించినాయంట. గతంలో పూర్వంలో జరిగిన విషయాలు అనమాట. అప్పుడు వెంబడించినప్పుడు కుందేళ్ళు కుక్కలు వెంబడించడం ఏందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురైన అనమాట. ఆశ్చర్యానికి గురైనప్పుడు ఇక్కడ ఏదో ఒక అద్భుతం ఉంది అని చెప్పి రాజు అప్పట్లోనే వాళ్ళు పరిశీలించి అక్కడ ఈ అమ్మవారు అనేది ఏదో ఒక కళల రూపంలో కనిపించిందంట రాజుగారికి. ఇక్కడ నేను ఒక చెట్టులో వెలిసినాను, నన్ను ఒక రూపంగా మలిచి ఇక్కడ కొలుచుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆరు ఆరోగ్యాలు అన్ని కూడా ఇస్తానని చెప్పి అప్పటి ఒక కళలో కనపడి రాజుగారు చెప్పిందంట. స్వామి రాజుగారికి అమ్మవారు కళలో కనపడి చెప్పిందంట. అప్పుడు ఈమె అప్పుడు మధ్య చెట్టులో ఈమె ఈ రూపాన్ని వెలిసింది. మీ పేరు పరమేశ్ పరమేశ్ స్వామి, ఈ మద్దమ్మ అనే అమ్మవారు అసలు ఎలా వెలిసింది, ఇక్కడ ఉన్న చరిత్ర ఏమో మాకు కొద్దిగా చెప్పండి. మద్దిగేరు మద్దమ్మ దేవి అని ఇది ఒక ఇది దీక్షమని ఒక మహర్షులు యజ్ఞం చేసే ఇది ఇది. అందులో శివుడు మద్ది చెట్లోనూ తపస్సు కూర్చొని ఉంటాడు. అమ్మవారు సంహారం చేసుకొని వచ్చేటప్పుడు శివుడు అంకితం చేసుకుంటాడు. ఇదంతా ఎన్నేళ్ళ కింద జరిగింది? దాదాపు శ్రీకృష్ణ దేవరాయించడానికే ఉండదు, పూర్వకాలం నుంచే ఉండదు. మద్దిగేరు మద్దమ్మ దేవి అంటే అప్పుడు చెట్టులో వెలిసినారని చెప్పారు. చెట్లోనే అమ్మవారు శివుడు అంకితం చేసుకొని అమ్మవారు చెట్ల రూపం చూపించింది, అది అట్లే చేసి పెట్టినారు. ఒక్క చెట్లో 21 విగ్రహాలు అయినాయి.
అందులో వచ్చేసి అవతల చౌడేశ్వరి యువతల చౌడేశ్వరి చిన్న చోడమ్మ పెద్ద చోడమ్మ చిన్న మద్దమ్మ ఇది ఊరేగింపు అవుతుంది మళ్ళా సుంకలమ్మ అని ఆడ పక్కన ఉన్నది వీళ్ళిద్దరికి దేవర్ చేస్తారు మద్దమ్మకి వీళ్ళందరూ కలిసి దేవర్ చేస్తారు దేవర్ రోజే ఒక తిరునాళ్ళు జరుగుతుంది అనుకున్నవాళ్ళు కోరుకున్నవాళ్ళు కోరికలు ఉండేవాళ్ళు చేసుకునేవాళ్ళు ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందా ఖచ్చితంగా నెరవేరుతుంది అమ్మవారు ఈ వేరేళ్ళ వచ్చి చెప్పేంత ఇది లేదు ఏ రూపంలో వచ్చి కోరిక తీరుస్తుంది అమ్మవారు ఎవరికైనా అమ్మవారే తీరుస్తుంది ఇక్కడ మాత్రం ఎవరికైనా సంతానం లేకున్నా కూడా అమ్మ దగ్గరికి వచ్చి వేడుకుంటే జరుగుతుంది అంటారు చాలా మంది అయినారు చూసినారు కదా ఇప్పుడు తొట్లు ఇంతకు ముందు అవన్నీ అమ్మవారికి వస్తువులు ఏమేమి ఉండలేదు ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒక 20-30 ఏళ్ళ నుంచి ఇప్పుడు అన్ని అమ్మవారి కోరికలు ఎట్లెట్లు అవుతుంటుందో అట్లట్లు వచ్చేస్తుంది ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది అంటారు ఈ అమ్మవారు ప్రత్యేకంగా అంటే మధ్యగేట్లోనే అంటే చాలా మంచిగా చాలా ఒక ఫేమస్ ఒక ఊరంతా పండుగ చేస్తారు చుట్టుపక్కల పల్లెటూరు గ్రామస్తులు అంతా వచ్చి చేస్తారంటారు ఇంత అంత వచ్చే జరగడానికి కారణం ఏమంటారు అమ్మవారి కోరికలు తీర్చేనే వచ్చేది అమ్మవారికి ఇలా ఎందుకంటే సో ఫ్రెండ్స్ ఏం పెద్ద ఆశ్చర్యపోవద్దండి ఇక్కడ ఏం జరగట్లేదు సో చిన్న అంటే పల్లెటూరు గ్రామంలోన మీకు తెలిసి ఉంటుంది ఇంగ్లీష్లో అయితే టాటూ అంటారు సో తెలుగులో అయితే అచ్చ తెలుగులో అయితే పచ్చపొట్టు అంటారండి సో పచ్చపొట్టు అంటే శ్రీకాలం అంటే మన జీవితకాలం ఉండాలని చెప్పేసి పాతకాలం పద్ధతిలో అంటే చేతికి కానీ ఒక బొట్టు రూపంలో కానీ పెట్టుకోవడం అయితే జరుగుతుంది పెట్టిన తర్వాత పసుపు అంటిస్తారండి అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా చాలా అద్భుతమని చెప్పి అంటే పూర్వకాలం మనం చూసింటాము అంటే సూదులతో వేయడం ఇదైతే ఒక వెరైటీగా మిషన్తో తగిన డిజైన్ చేయడం అయితే జరుగుతుందండి చాలా పద్ధతిగా చాలా నీట్గా చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేయడం జరుగుతుంది సో అక్కడ జరిగిన చిత్రాన్ని కొద్దిగా చూపించాలని చెప్పేసి మీకు చూపించాలని చెప్పేసి వీడియోని షూట్ చేయడం అయితే జరిగిందండి సో అదేనండి ఇక్కడ ఉన్న పచ్చబొట్టు ఉన్న ప్రత్యేకత సో ఫ్రెండ్స్ టెంకాయలు ఇలా ఒల్చాలంటే బాగా సర్వీస్ ఉండాలి అందులో ప్రాక్టీస్ కూడా ఉండాలి చాలా జాగ్రత్తగా ఒల్చాలి ఏమాత్రమే కానీ టచ్ అయిందంటే చేతికి గాయమవుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ఒలుస్తున్నావు చాలా అద్భుతంగా అని చెప్పుకునొచ్చు హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం మద్దిగేరులో ఉన్నాము మద్దిగేరుకి సంబంధించిన మద్దమ్మ తేరు అనే ఒక జాతరలో అయితే ఇప్పుడు మనమైతే వచ్చాం మరి కొద్దిసేపట్లో అంటే ప్రారంభం అవుతుంది సో మీకైతే మొత్తానికి మద్దిగేరులో మద్దమ్మ తేరు ఎలా ఉంది అనేది మొత్తం అంతా అయితే చూపిపోతున్నాను మీరైతే నాతో అయితే రాండి ఇప్పుడు సో మీకు గమనించే పాట అయితే తగిన చూపి ఒకసారి తేరుగడ్డ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మొత్తానికి చాలా ఒక ఫేమస్ అబ్బా ఏం ఫేమస్ అంటే చాలా వరకు ఇక్కడ ఒక చిన్న ఒక ఇసుకేసినా కూడా రాలేదంట సో అంతమంది జనం అయితే రావడం అయితే జరుగుతుందండి ఇప్పుడు అక్కడ తేరు అయితే కనిపిస్తుంది కదా ఆ తేరు నుంచి దాదాపు వచ్చేసి ఈ లాస్ట్ వరకు ఆ లాస్ట్ వరకు చూపింది ఇట్లు ఈ లాస్ట్ అక్కడి నుంచి ఈ లాస్ట్ వరకు అయితే తేరు అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అండి అంతా ఇంత కాదు చాలా ఒక అద్భుతమైన ఫేమస్ అని చెప్పుకున్నచ్చు మనమైతే ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఇంకా ఇంకొక 1 అవర్ అయితే టైం ఉంది సో 1 అవర్లో ఇంకా 1 అవర్కి ఫుల్ జనం వచ్చేస్తారు ఇక్కడ చూసేపాటు అయితే సూపర్ అని చెప్పుకున్నచ్చు రారా రోజు నిలబడండి వాడు ఏమో ఫోటో చేస్తాడంట రారా ఈదులరా లేను కనబడదా అవక్క బాగున్నాలే సరే ఈ పక్క రాంది గొలుసులు కూడా చూపిస్తాం ఇచ్చా ఈడ్స్ రైట్ రైట్ గొలుసులు చూపిస్తాం చూపియాపా ఒక్కడే లాగాకపోతున్నాను రెండు రెండు గొలుసులు చిక్కి 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 సో ఫ్రెండ్స్ మొత్తానికైతే రథ ఉత్సవం దగ్గరికి అయితే వచ్చేసాం చూసుకునే పాటైతే చాలా అద్భుతంగా అలంకరణ అయితే చేశారు ఇక్కడ గమనించే పాట అయితే పూలహారం కానీ బాము చాలా బాగుంది డిజైన్స్ అంజీ డిజైన్ చూపిస్తామా చుట్టూ ఫొటోస్ ఇక్కడ వచ్చేసి నిమ్మకాయల దండ ఇది నిమ్మకాయల దండ అంటారు అమ్మవారి ఫొటోస్ మద్దమ్మ ఫొటోస్ రౌండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇట్లా ఇది నిమ్మకాయలు చూపి దండ ఇవి రాళ్ళప్ప చక్రాలు
సరి గమనించబడింది చక్రాలు చాలా ఫేమస్ అండి పాతకాలం పద్ధతిలో చేశారు పెయింట్ అయితే కాదు ఇది సున్నం సున్నం కొట్టారు రా ఈ పక్క రా సున్నం కొట్టారు పూలదండ మొత్తం నూనెతో ఒక నూనెతో అయితే అలంకారం చేయడం జరుగుతుంది అప్ప మొత్తం ఒక నూనె నూనె కలరింగ్ బాగుంటే పాత చెక్క కదా చెక్కతో చేయడం జరిగింది చెక్కతో చేశారు ఇదేనండి ఫ్రెండ్స్ అలంకారణ మొత్తానికి అలంకరణ అయితే చాలా అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇంకా 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 స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు మరి కొద్దిసేపు కాసేపట్లో అంటే ఒక గంట నుంచి ఒక రెండు గంటల లోపల చాలా అద్భుతంగా అయితే ఇంకా పూలదండలు అయితే మే నిమ్మకాయల దండ అయితే ఇట్లా అలంకరణ చాలా అంటే చాలా ఒక అద్భుతంగా అయితే చేస్తారు ఇక్కడ మరొక విశేషం ఏమంటే ఇవి నిమ్మకాయలు ఉన్నాయి కదా ఇవి నిమ్మకాయలు ఇవే నిమ్మకాయలు మనము ఇవే నిమ్మకాయలు తీసుకొని పోయి లాంగ్ నుంచి పైకి వేస్తే ఏదో జరుగుతుందండి అన్న తదా నిమ్మకాయలు పైకి ఇస్తారు కదా తీరుగడ్డ మీదకి అరటికాయ ఇస్తారు అరటికాయ ఎందుకు ఇస్తారు అరటికాయ నిమ్మకాయ కాదు అరటికాయ ఇస్తారు మాసారికి తీరుగడ్డ పైకి ఎందుకు ఇస్తారు అంటున్నా ఏమిటికో అది పెద్దల పండుటి ఉండదు అది తీరుగడ్డకి అర్చ చేస్తే పైన తీరుగడ్డకి తగిలితే ఏదైనా అనుకుంటే కోరికలు నిలబడతాయి అంటే కదా నిలబడతాయండి తగిలితే మన అరటికాయ తగిలితే తీసుకొనిట్లా మనకి కన్నడ పడతావా కన్నడ కన్నడ అని మాట్లాడే తెలుగునే సరే సరే చెయ్యి 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 పూజ సో అది ఫ్రెండ్స్ మాటలు అయితే విన్నారు కదా చాలా అంటే చాలా ఒక అద్భుతంగా అయితే జరగబోతుంది సో మరి కొద్దిసేపట్లోనే తగిన ప్రారంభమవుతాం మనం అయితే చూసామా ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాము చాలా అంటే చాలా ఒక విశేషం అని చెప్పుకున్నచ్చు అండి ఎంట్రన్స్ గుడి బయట అయితే ఎంట్రన్స్లో ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ వెళ్ళాలి పైకి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఆలయం బయట సో మొత్తానికి ఆలయం బయట అయితే ఉన్నాం మనం ఇప్పుడు బయట నుంచి లోపలికి వెళ్తున్నాం ఇక్కడ ఇది చూపించి ఫస్ట్ ఇక్కడ కాయ కొట్టు అంటే ఇక్కడ ముక్కొని వచ్చేసి పైకి వెళ్తారు అంతేకాదు ఫ్రెండ్స్ ఎవరికైనా మొక్కుబడులు అంటే చిన్న ఏదైనా చిన్న చిన్న మొక్కుబడులు ఉంటాయి కదా ఇక్కడి నుంచి పై వరకు అంటే మోకాళ్ళ మీద నడుచుకుంటూ పోతుంటారు అప్పుడు కూడా చూడవచ్చు మనం అయితే సో పైకి అయితే వెళ్ళాం మన పైకి సో మొత్తానికి అయితే పైకి వచ్చేస్తున్నాం కాబట్టి వచ్చేసాము రా టెంకాయలు కొట్టే చూపి స్వామివారి టెంకాయలు రా 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 అయిపోదాం